చంద్రబాబు పిటిషన్లపై వాళ్ల ఏపీ హైకోర్టు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది ఏపీ హైకోర్టులో క్వాష్ రిమాండ్ రిమ్యూ పిటిషన్లు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగనుంది చంద్రబాబు తరఫున సిద్దార్దు లుద్రా హరీష్ సాల్వే వాదించనున్నారు బాబు తరఫున వాదించడానికి కపిల్ సిబాల్ సైతం వచ్చే అవకాశం ఉంది ఇక ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్ గి రంజిత్ కుమార్ వాదనలు వినిపించనున్నారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ కుట్టేయాలని కింది కోర్టులో విచారణపై స్టే ఇవ్వాలని రిమాండ్ సస్పెండ్ చేయాలని చంద్రబాబు పలు పిటిషన్లు దాఖలు చేశారు గతవారం వీటిపై విచారణ జరిగిన సమయంలో రెండు పక్షాల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు వెల్లడించింది అలాగే చంద్రబాబు లాయర్ల అభ్యర్థన మేరకు ఏసీపీ కోర్టులో కస్టడీ పిటిషన్పై కౌంటర్ వేయాలని ఒత్తిడి చేయొద్దని కూడా ఆదేశాలిచ్చింది క్వాష్ పిటిషన్పై కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ సిఐడిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది ధర్మాసనం దీంతో మంగళవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్పై ఏం జరుగుతుంది రెండు పక్షాలు వాదనలు వినిపిస్తాయా చంద్రబాబు లాయర్లు ప్రస్తావించే అంశాలేంటి సిఐడి వ్యక్తం చేసే అభ్యంతరాలేంటి అనేది ఉత్కంఠ నెలకొంది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు చంద్రబాబు ఇది కూడా మంగళవారమే విచారణ జరగనుంది అలాగే విజయవాడ ఏసీపీ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిఐడి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ కూడా విచారణకు రానుంది చంద్రబాబును ఐదు రోజులు కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేసింది సిఐడి ఈ అంశంలో ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇవ్వటంతో ధర్మాసనం ఇచ్చే తదుపరి ఉత్తర్వుల మేరకు విచారణ చేపడతారా లేదా అన్నది చూడాలి స్కిల్ స్కామ్ కేసులోని ఇటీవల చంద్రబాబు లాయర్లు రెగ్యులర్ బెయిల్తో తో పాటు మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా వేశారు ఇవి కూడా మంగళవారానికే విచారణకు వాయిదా పడ్డాయి ఈ రెండు పిటిషన్లపై కిందటి విచారణ సమయంలోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉన్న అంశం ప్రస్తావనకు వచ్చింది ఒకే రోజు హైకోర్టులోనూ విచారణకు రానుండటంతో బెయిల్ పిటిషన్పై విచారణ చేపడతారా లేదా అన్నది కూడా ఆసక్తిగా మారుతోంది